నెలాఖరుకు పూర్తిగా రైతు బంధు ఖజానాను ఖాళీ చేసిన గత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులు. ఇప్పటికే కొంతమంది రైతులకు రైతు బంధు, ఎదురు చూస్తున్న మిగతా రైతులు. నిధులు సమకూరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి, పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరికొంత ఆదాయం. జనవరి చివరి నాటికి రైతుల ఖాతాల్లో పడనున్న నిధులు అంటూ వీళ్ళు కూడా రైతు బంధుని ఏం చేశారంటే గత విధానాన్నే కంటిన్యూ చేశారు తప్ప కొత్త విధానం తీసుకొచ్చింది ఏం లేదు. రైతు బంధుకి స్లాబ్ ఏం పెట్టలేదు, ఇన్ని ఎకరాలకే ఇస్తామని అనలేదు, పైగా పెంచింది, పెంచిన అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. కానీ గత ప్రభుత్వంలో కంటిన్యూగా కేసీఆర్ ఇచ్చి 2018 నుంచి ఎట్లయితే ఇచ్చిండో అట్లనే కొత్త విధి విధానాలు ఏమీ కూడా తీసుకురాకుండా గైడ్లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. స్లాబ్ పెడతామన్నారు, అమౌంట్ పెంచుతామన్నారు, అండ్ కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, భూమి లేని నిరుపేదలకు కూడా కొంత డబ్బులు ఇస్తామన్నారు. కానీ అదేది జరగలేదు. ఎందుకంటే చేసిన సమీక్షలో అలాగ తేలింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇది నిజాలు మాట్లాడుకోవాలి. ఇలా మళ్ళీ ఇక లోపల ఒకటి పెట్టుకొని బయట కూడా అనాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మళ్ళీ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎంతో కొంత వర్గం దూరం అవుతుందనే భయంతోని భావనతోని ఎట్లుందో అట్లా కంటిన్యూ చేసి పాడేస్తే సరే తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది గుర్తించలేదు ప్రజలు అంటే ఎందుకు గుర్తించలే, అందరికీ తెలిసింది. ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ తీసుకున్న ఈ నిర్ణయం వెనకాల ఏముందనేది అందరు కూడా గుర్తించారు, అందరికీ తెలుసు. ఇది ఎందుకు అనవసరమైన రిస్క్ ఇప్పుడు ఈ టైంలో? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తే ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది కదా అన్న ఒక భావనతోని, అమౌంట్ ఎక్కువ వేయాల్సి వస్తుందనే ఒక భయంతో కూడా అసలే ఖజానా లంక బిందెలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు రేవంత్ రెడ్డి. లంక బిందెలు కాదు, అక్కడ ఏమీ లేవని చెప్పి అర్థమైన తర్వాత రైతు బంధు ఆ రోజు ఎట్లా చెప్పిండు? హరీష్ రావు ఒక మాట అన్నందుకు ఆ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తే రైతు బంధుని ఆపేసారు. ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కారణం హరీష్ రావు అన్న మాటలే కావచ్చు, కానీ దాని పైన చర్యలు తీసుకోమని చెప్పింది మాత్రం కాంగ్రెస్, అప్పటి కాంగ్రెస్, ఇప్పటి ప్రభుత్వం. ఆ పీసీసీ నుంచి వెళ్ళినటువంటి ఆ లేఖ వల్లనే హరీష్ రావు అన్న మాటలతోని ఆ రోజు ఆ రైతు బంధుని ఆపారు. అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే రైతు బంధు పడితే మీకు 5000 పడతాయి ఎకరానికి, రైతు భరోసా పడితే 7500 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి పడతాయి, కాబట్టి మీరు ఓపిక పట్టండి, డిసెంబర్ 9 తర్వాత మీ అకౌంట్లలో డెఫినెట్గా రైతు భరోసా పడుతుంది, ఇంత అమౌంట్ పడుతుంది, ఎక్కువ వచ్చే అమౌంట్తో పడుతుంది అని చెప్పి ఎంతో ఆశలు పెట్టింది. చాలామంది వేసిన ఓట్లలో అది కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే 14 నుంచి 18 దాకా పరిపాలించిన కేసీఆర్ 18లో రైతు బంధు చెక్కులు ఇచ్చినాడే, మొదట్లో చెక్కులు వచ్చినాయి, ఇప్పుడంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కానీ మొదట్లో చెక్కులు వచ్చినాయి. స్ట్రైట్గా ప్రభుత్వ డబ్బుతోని ఓట్లు కొన్నట్టుగా కనిపించిన ఆ సందర్భాన్ని చూసుకుంటే, ఆ చెక్కులను చూసుకుంటే ప్రజలు డెఫినెట్గా ఆ రోజున కేసీఆర్ వెంటనే నడిచారు, అందరూ ఓట్లు వేసారు. అంతకంటే ముందు ఏదైనా సబ్సిడీల రూపంలోనో, స్కీమ్ల రూపంలోనో, ఇంకో రూపంలోనో వస్తుండే డబ్బులు, కానీ ఇక్కడ ఆ రోజు ఇచ్చిన చెక్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు చూసుకున్న తర్వాత అరే నాకంటూ సొంతంగా నాకంటూ ఇంత లాభం జరిగింది, రేపు పొద్దున నేను పెట్టుబడి కోసం ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి లేదు, ఎవరు ఏ సీట్ల దగ్గర పోయి ఏ డబ్బుల నోటు దగ్గర పోయి నేను అప్పు తెచ్చుకొని మళ్ళీ ఇలా వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు, పెట్టుబడికి సాయం అందిస్తుంది ప్రభుత్వమే అన్న ఒక ఆశతోని ఆ రోజు కేసీఆర్ వెంట నడిచిర్రు, గెలిపించిర్రు. సేమ్ అదే ఇంపాక్ట్ కేసీఆర్ చెప్పిన మాట కంటే కూడా రేవంత్ రెడ్డి చెప్పిన మాట రైతు భరోసా రూపంలో మీకు ఎక్కువ వస్తుంది అని చెప్పిన వెంటనే ప్రజలు కొంత నమ్మినారు, అందుకే వెయిట్ చేస్తారు. కానీ ఇప్పటిదాకా వేయలేదు. జనరల్గా అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో అదే చేస్తామంటే మార్చుకోవాల్సిన అవసరమే లేదు కదా ఇట్లా మాట్లాడుకుంటే. గత ప్రభుత్వం తప్పొప్పులని పక్కకు పెట్టి ఈసారి అవన్నీ కూడా మారుతాయి, అవన్నీ కూడా మార్చుతారు, గతంలో రైతులకు సరిగ్గా టైంకి అందించలేదనే ఒక ఆలోచన భావన ఉండే కదా, ఈసారి అట్లా జరగదు, తుకాలు పోసుకునే లోపే మీ అందరికీ కూడా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి గొప్పగా చెప్పినా ఇప్పటికీ నాట్లేసుకునే సమయం వచ్చింది. కొన్ని దగ్గరలో నాట్లు కూడా పడిపోయినాయి, అయినప్పటికీ కూడా ఇంకా రైతు బంధు సాయం పడలేదు. రైతు భరోసా ఈ ప్రభుత్వం పెట్టిన పేరు, ఏమయ్య భరోసా, ఇంకెప్పుడు ఇస్తుంది మీ భరోసా, అవుతుందా మీతో నిచ్చుడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. వీరైనంత తొందరగా పడాలి కానీ ఈ నెలాఖరులో పూర్తి చేస్తా అంటున్నారు. ఇది 16 జనవరి, డిసెంబర్ నెలాఖరులోపు వేయాలే అని చెప్పి బీఆర్ఎస్ అడిగింది. ఎందుకంటే మేము కూడా గతంలో వేసింది డిసెంబర్ నెల ఎప్పుడు దాటలేదన్నది అది వాస్తవమే. అక్కడక్కడ ఏమైనా 100 ఎకరాలకు పడితే జనవరిలో పడితే పడి ఉండొచ్చు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు అవసరమే లేదు రైతు భరోసా రైతు బంధు, కానీ ఈ చిన్నకారు సన్నకారు రైతులకు అవసరం కాబట్టి అతి త్వరలో వేయాలి అని చెప్పి కోరినప్పుడు బీఆర్ఎస్కి ఏం మీకు ఆగుతలేదా, ఏంది ఆత్రం, ఏంది తొందరపాటు అని చెప్పి మంత్రులు మాట్లాడింది మనం విన్నాం. కానీ ఏమైంది,
సరే ఆగుతలేదు వాళ్ళకి. వాళ్ళు రైతుల పక్షాన్ని అడిగినరు, లేకపోతే వాళ్ళ సొంతంగా ఫామ్ హౌస్లకే పడాలని అడిగినరు, ఏదో ఒక రకంగా అడిగినారు. మరి వేయాలి కదా, మీకు తెలియదా అక్కడ లంక బిందెలు ఉన్నాయా లేకపోతే ఇంకేం ఉన్నాయా, ఖజానా ఖాళీ ఉందని తెలియదా వచ్చేటప్పుడు? మరి మీరు ఇచ్చిన హామీ అసలు ఇయ్యని హామీ ఏది? ఇదేమి కొత్త హామీ కాదు, రైతు బంధువే కదా, రైతు భరోసా అయితే కాదు కదా, మీరు ఎక్స్ట్రా వేస్తా అన్న అమౌంట్ అయితే కాదు కదా. పైగా ఇంకా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎప్పుడైతాయి? ఇంకా గ్యారంటీల పరిస్థితి ఏంది? మరి ఒక రైతు భరోసా వేయడానికే, ఒక రైతు బంధు వేయడానికే ఇంత బాధలు పడుతూ ఉన్నారంటే ఇంకా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏంది? 420 హామీలు ఏంటి పరిస్థితి? 420 హామీలు, ఒక్క కేటీఆర్, ఒక్క కేసీఆర్, ఒక్క కవిత, ఒక్క హరీష్ రావు అడగడు, మీడియా కూడా అడుగుతుంది. ఎందుకంటే ప్రజలకు మీరు ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చాలని రోజు గుర్తు చేస్తాం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాం, చేసేదాకా గుర్తు చేస్తాం, చేసేదాకా చేపిస్తాం, అది మా చేతుల్లో ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేయడంతో సంక్షేమ పథకాల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పలేదు. రైతు బంధు నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్త రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటుగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరికొంత ఆదాయం వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ నెలాఖరుకు పూర్తిగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఖజానా ఖాళీ సుశీరా, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో ఖజానా ఖాళీ అవడమే కాకుండా 6.7 లక్షల కోట్ల దాకా అప్పయింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ తారీఖున ఇచ్చే పరిస్థితి లేదు, అంతేకాకుండా సంక్షేమ పథకాలు కూడా సమయానికి అందించలేకపోయారంటూ ఈసారన్నా కరెక్ట్గా వచ్చినాయండి. ఇదే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ప్రభుత్వ అధికారి ఎవరన్నా ఉంటే, అంటే ప్రభుత్వంలో పనిచేసే ఎవరన్నా ఉద్యోగి ఉంటే, మరి అంటే కేసీఆర్ని గద్దె దింపిన తర్వాత బీఆర్ఎస్ మనకు సరిగ్గా మేము అనుకున్న ఆశల మేరకు పనిచేస్తలేదని అనుకున్న తర్వాత కాంగ్రెస్ గెలిపించుకున్నాక రేవంత్ రెడ్డి అన్న కనీసం ఒకటి తరికి వేసిండా, వేస్తుండా, ఇచ్చిన హామీ నెరవేరిందా, అది ఒకసారి ఉంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి కూడా మనం అడగాల్సి ఉంటుంది.